వెళ్ళి చూశాను, పూలు వచ్చిందని చెప్పాను, వచ్చింది పక్కన. మీరు చెప్పినప్పటికీ ఎవరు నమ్మలేదు ఆ సమయం? నమ్మలేదు అప్పటికి, నేను నమ్మేవాడిని కాదు. ఆ అడుగు చూసిన తర్వాత నా పసివాడు నాకు తెలియదండి, అమ్మ బాబు పూలు వచ్చింది, పూలు వచ్చింది, పూలు వచ్చింది అనుకున్నాను. వచ్చిందని ఇవన్నీ జాడ అయి చూశాను. తెల్లవారుజాము 3 గంటలకల్లా వచ్చింది అక్కడికి. అలా కొండదట్టి మన ఓటలోంచి ఇలాగ 3 గంటల నుంచి ఈ లోపలే ఇది తినేసింది. కానీ దీని దాకా నేను చూడలేదు. ఇక్కడ పూలు వచ్చిందన్న సంగతి బాగా తెలుసు. పూలు వచ్చింది అందరికి చెప్పాను. ఏ సమయంలో ఇక్కడ దాడి జరిగినట్టు మీరు గుర్తించారు? 3 గంటలకే మధ్యాహ్నం పక్క అచ్చా తెల్లవారుజామున తెల్లవారుజాము 3 గంటలకే తెల్లవారుజాము 3 గంటలకే అప్పుడు జరిగింది. పగలు అసలు కొట్టదు స్పాట్ అయితే. నేను నమ్మేవాడిని కానీ నా పూర్వమే ఇప్పటికి గాడికి చూసినారు మీ అంటే పూలు వచ్చింది. కానీ మీరు ప్రత్యక్షంగా దాని అడుగులు మొదటగా చూశారు? ఇంకా అసలు మామూలుగా జూ పార్క్లో అవి చూస్తున్నాం, అది వేరు, లైవ్ చూడడం వేరు. అయ్యో అసలు నేను చూస్తే చచ్చిపోతారు, అది నువ్వు చూస్తే చచ్చిపోతావు కదా అంటే నేనేం చచ్చిపోతాను? అది అంత భయంకరం దాకా ఉండదు అసలు. మన ఏముందండి దాన్ని ఈ సెట్ మీద చూసిరేద్ది. అంత పెద్దగా ఇంది మీద గోళ్ళు పడ్డాయి అంటే మీరు ఏం చెప్తారు? ఇంది మీద ఇంకా ఇలా పడింది, ఇలా గోరు పడింది. మరి ఇసుకలో అయితే ఇంత అడ్డది అంటారు, ఇక్కడ కూడా అది నడిచి తాడు దాని బలం ఎంతో ఎక్కేసుకోండి. మొదటగా మీరు చూసిన ఆ అడుగు జాడలు ఎక్కడ చూసారు మీరు? స్పాట్ కొంచెం దగ్గరలోనే దగ్గరలో చూడొచ్చు మీరు కూడా. వెళ్దాం ఒకసారి అక్కడికి. ఉన్నాయి గీటి మాసేయర ఒకసారి అక్కడికి వెళ్ళొచ్చు. సరే ఇంకా బయట దాటలేదని భయం నాకు. ఇలా చూసేది వచ్చేయని తప్ప ఇలా ఇలా వెళ్ళింది కదండి, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది మళ్ళీ బయటికి.